కాలేజ్కైతే మేము ఊరైతే వెళ్ళిపోతాము, అమ్మ వాళ్ళ ఇంటికి, మా అక్క వాళ్ళ ఇంటికి, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. అంటే అందరూ కూడా ఒకే దగ్గర ఉంటారు, కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటారు అనమాట. సో ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి కొద్ది కొద్ది రోజులు ఉండి స్పెండ్ చేసి వచ్చేస్తాము. ఆల్మోస్ట్ మా సమ్మర్ హాలిడేస్ అన్ని కూడా ఇలాగే గడిచిపోతాయి. అయితే మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే చాలా ట్యాన్ అయిపోతాం, ఎందుకంటే అక్కడ మాకు బీచ్ చాలా దగ్గర ఉంటుంది. సో ఆ ఉప్పుగాలు ఏమంటే మాకు బాడీ అంతటికి కూడా పట్టేసి మొత్తం ఫుల్ ట్యాన్ అయిపోతాం. ఎక్కడెక్కడైతే మన స్కిన్ ఎక్స్పోజ్ అవుతుందో మొత్తం ఆ స్కిన్ అంతా కూడా ఫుల్ ట్యాన్ అయిపోతాం అనమాట. చాలా చాలా ట్యాన్ అయిపోతాం. సో అందుకని చెప్పి నేనైతే కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే తీసుకొని వెళ్తాను. లైక్ బాడీ వాష్ కానీ, అండ్ అలాగే సన్స్క్రీన్ లోషన్ కానీ, బాడీ లోషన్ కానీ, ఇలాంటివన్నీ కూడా తీసుకెళ్తాము. లేదంటే మా స్కిన్ ఫుల్ ఇంకా అసలు నార్మల్ గా ఉండదు, చాలా చాలా పాడైపోతుంది. సో అందుకని చెప్పేసి ఊర్లో వెళ్తున్నామని కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. సో అవన్నీ కూడా ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్ లో తెప్పించుకున్నానండి. ఇప్పుడు ప్రజెంట్ అమెజాన్లో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ రన్ అవుతుంది. ఈ సేల్ మే 2nd నుండి మే 7th వరకు కూడా ఉంటుంది. ఈ సేల్లోని 1500 ప్లస్ బ్రాండ్స్ మీద అప్ టు 50 to 80% ఆఫ్ అయితే రన్ అవుతుంది. చాలా పెద్ద బ్రాండ్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. మీరు ఎప్పటి నుండో ఏమైనా తీసుకోవాలని అనుకుంటే కనుక ఇలాంటి టైంలో ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఎక్కువ డిస్కౌంట్స్తోని మంచి మంచి బ్రాండ్స్ మీద మనకి ప్రోడక్ట్స్ అయితే లభిస్తున్నాయి అన్నమాట. డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. చూపించిన ప్రోడక్ట్స్ మీకు ఏమైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి యొక్క లింక్స్ అన్ని కూడా ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మై హాల్ స్టోర్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక మీరు పిక్చర్స్ అండ్ ప్రైజెస్ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ సమ్మర్ లో మాత్రం మీకు చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి తీసుకోండి. అండ్ ఫంక్షన్స్ పార్టీస్ ఏమైనా ఉన్నా కూడా ఒక 10 డేస్ బిఫోర్ ఇవన్నీ యూజ్ చేసామనుకోండి స్కిన్ కాంప్లెక్షన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను ఈ ట్యాక్ ఆయుర్వేద వాళ్ళది కుంకుమది ఫేస్ మాయిశ్చరైజర్ని అయితే తీసుకున్నాను అనమాట. నేను ట్యాక్ వాళ్ళది ఇంతకు ముందు బాడీ లోషన్ తీసుకున్నాను అండ్ ఫేస్ వాష్ తీసుకున్నాను, మంచి సీరం కూడా తీసుకున్నాను. ట్యాక్ ఆయుర్వేద వాళ్ళు అయితే చాలా చాలా బాగున్నాయండి. ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేయడం వల్ల అనుకుంటా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి కూడా సెట్ అవుతున్నాయి అనమాట. సో మెయిన్లీ నా స్కిన్కి ఎలాంటి కాస్మెటిక్స్ అసలు సెట్ అవ్వవు, కానీ నా స్కిన్కి ఇది సెట్ అయ్యిందంటే మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో అందుకే ఇదైతే నేను తెప్పించుకున్నాను. ఇందులో వచ్చేసి మనకి సాఫ్రాన్ ఇంకా 24 క్యారెట్స్ గోల్డ్ కూడా ఉందంట. సో ఏ స్కిన్ వాళ్ళకైనా సరే సెట్ అవుతుంది. సో స్కిన్ ఫేస్ మాయిశ్చరైజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇదైతే ఒకటి మస్ట్ అండ్ షుడ్గా తీసుకోండి. మనం ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సమ్మర్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది నేను మీకు చూపిస్తాను. సో ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, మన స్కిన్లోని ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఫార్ములాతో వచ్చింది. అండ్ చూడండి స్కిన్ ఎక్కడ కూడా వైట్ వైట్గా ప్యాచెస్ ప్యాచెస్గా కాకుండా అండ్ ఎంత నీట్గా బ్లెండ్ అయింది అండ్ ఎంత ఈవెన్గా కనిపిస్తుందో. సో ఇది మనము డైలీ ఒక 2 టైమ్స్ అయితే యూస్ చేయొచ్చు, మార్నింగ్ ఫేస్ వాష్ తర్వాత యూస్ చేయొచ్చు, బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూస్ చేయొచ్చు, అండ్ నైట్ టైం పడుకునేటప్పుడు మెయిన్గా మాయిశ్చరైజర్ పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇదైతే నేను ట్యాక్ వాళ్ళు తెప్పించుకున్నాను. ప్రోడక్ట్స్ అన్నీ కూడా ట్యాక్ వాళ్ళవి చాలా బాగున్నాయండి. ఏవైనా మంచి ప్రోడక్ట్స్ ట్రై చేయాలనుకుంటే కనుక ఈ బ్రాండ్లో ట్రై చేయండి. వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను కాబట్టి మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ట్యాక్ వల్ల నేను ఫేస్ వాష్ కూడా తీసుకున్నాను, ఈ రెండు కలిపి యూస్ చేసుకోవచ్చు బాగుంటాయని చెప్పేసి రెండు కూడా తీసుకున్నాను అనమాట కలిపేసి. సో ట్యాక్ ఫేస్ వాష్ అండ్ అలాగే ఇది వచ్చేసి ఫేస్ మాయిశ్చరైజర్, ఈ రెండు కలిపి ఒక్కసారి కనుక యూజ్ చేశారనుకోండి స్కిన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మనం ఎంత హ్యూమిడిటీ ఉన్న ప్లేస్లోకి వెళ్ళినా సరే స్కిన్ కాంప్లెక్షన్ అనేది అస్సలు తగ్గదు. సో ఇవి నేను తీసుకున్నాను రెండు ప్రోడక్ట్స్. అండ్ తర్వాత నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పినట్టే ఉన్నాను మీకు, డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే కనుక ఒక మెడికేటెడ్ షాంపూ యూజ్ చేయడం అనేది కూడా చాలా మంచిదని చెప్పి ఇది ఈజీగా అమెజాన్లో దొరుకుతుందండి. సో ఇది నాకు ఒక మంచి కాస్మెటాలజిస్ట్ అయితే సజెస్ట్ చేశారు. ఇది స్కాల్పీ ప్రో అనే మనకి షాంపూ అనమాట, యాంటీ డాండ్రఫ్ షాంపూ. ఇది మనము వారంకి 2 సార్లు హెడ్ బాత్ చేసినప్పుడు యూజ్ చేసి చక్కగా ఒక 3 నెలలు కనుక మనం దీన్ని వాడమంటే మన స్కాల్ప్ మీద ఉన్న మొత్తం డాండ్రఫ్ అంతా కూడా రిమూవ్ అయిపోయి మన స్కాల్ప్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ మళ్ళీ మన హెయిర్ అనేది గ్రోత్ స్టార్ట్ అవుతుంది, హెయిర్ అనేది చాలా హెల్దీగా కూడా ఉంటుంది. ఇది 15 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చూసుకొని చదువుకోండి, చదువుకొని యూజ్ చేయండి, చాలా మంచిది. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 195 రూపీస్ ఉంది, కానీ మనకి అమెజాన్లో ఇది కూడా తక్కువకే వచ్చిందనమాట. సో ఇది నేను తీసుకున్నాను తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి. అండ్ తర్వాత వచ్చేసి నేను తీసుకున్నాను ఇంకొకటి షవర్ జెల్ కూడా తీసుకున్నాను.
నేను వచ్చేసి షవర్ జెల్ అయితే తీసుకున్నాను, ప్లమ్ వాళ్ళది తీసుకున్నాను. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చండి. అండ్ చూడండి ప్రోడక్ట్ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎంత బాగుందో, అండ్ స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట. సోప్కి బదులు మనం ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా షవర్ జెల్ క్యారీ చేస్తే చక్కగా కొంచెం వేసుకుంటాము, మొత్తం బాడీ అంతా కూడా అప్లై చేసుకుంటాం అనమాట. ఇది మనం ఫేస్ వాష్గా యూజ్ చేసుకోవచ్చు, షవర్ జెల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఊరు వెళ్ళేటప్పుడు ఇది కూడా నాకు పనిచేస్తుంది అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా ప్లమ్ వాళ్ళది అనమాట, చాలా చాలా బాగుంది. నేను ఇంతకు ముందు కూడా దీన్ని 2-3 బాటిల్స్ అయితే యూజ్ చేశాను అనమాట. సో ఇది ఒకటి అనమాట తీసుకున్నాను. అండ్ ఇంకొకటి నా ఫేవరెట్ బ్రాండ్, అండ్ ఇది కూడా ఒక కాస్మెటాలజిస్ట్ సజెస్ట్ చేశారు. మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి ఒక స్కిన్ ట్రీట్మెంట్ చేయించుకుందనమాట. సో ఆ వాళ్ళు ఆ డాక్టర్ సజెస్ట్ చేశారనమాట. సో ఇది వచ్చేసి మినిమలిస్ట్ వాళ్ళది హెయిర్ సీరం అండి. సో మినిమలిస్ట్ హెయిర్ సారీ ఫేస్ సీరం. ఇది మనము హెయిర్ కూడా యూజ్ చేయొచ్చు, హెయిర్ స్కాల్ప్ కూడా మనం ఒక 2-3 డ్రాప్స్ నైట్ టైము అప్లై చేసుకున్నాం అనుకోండి. స్కిన్ అంటే హెయిర్ అనేది చాలా డ్రైగా ఉన్నా, డల్గా ఉన్నా, ఫ్రీజీగా ఉన్నా మెయిన్గా స్కాల్ప్కి ఏమైనా డాండ్రఫ్ ఉన్నా కూడా రిమూవ్ అవుతుంది అనమాట. సో అందుకు నేను ఈ సీరం ఒకటి తీసుకున్నాను. ఈ సీరం అన్నిటికీ ది బెస్ట్ సొల్యూషన్ అనమాట. నైట్ టైము మనము స్కిన్కి అప్లై చేసుకోవడానికి కానీ హెయిర్కి అప్లై చేసుకోవడానికి కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఫేస్ ఇల్యూమినేట్గా కనిపించడానికి, స్కిన్ కాంప్లెక్షన్ పెరగడానికి, స్కిన్ చాలా హైడ్రేటింగ్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది కూడా రోజు నైట్ టైం యూజ్ చేసామంటే కనుక స్కిన్ కాంప్లెక్షన్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. మెయిన్గా ఈ మచ్చలు వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు మనకి ఎండ వల్ల, ఆ మచ్చలు అయితే చాలా బాగా తగ్గుతాయి. ఇది ఆల్రెడీ మా ఫ్యామిలీలో కూడా చాలా మంది డాక్టర్ సజెషన్ మేరకే యూజ్ చేస్తున్నారు. సో నేను కూడా అందుకే ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది కూడా మనకి అమెజాన్లో తక్కువ కాస్ట్ దొరుకుతుంది, బయట మెడికల్ షాప్లో దాని మీద ఎంత కాస్ట్ ఉంటే అంతే పెట్టి తీసేసుకోవాలి. కానీ మనము అమెజాన్లో అయితే ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి చక్కగా తీసుకున్నాను. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి ఆల్మోస్ట్ 500-600 ఉంది, కానీ అమెజాన్లో వచ్చేసి 300 రూపీస్ 320 రూపీస్ పడింది అనమాట. సో ఇది నేను తీసుకున్నాను. అండ్ దీంతోపాటు ఒక మంచి సన్స్క్రీన్ లోషన్ కూడా పెట్టుకోవడం మర్చిపోకండి. సో సన్స్క్రీన్ లోషన్గా నేను ఈ లాక్మే సన్స్క్రీన్ లోషన్ కూడా యూజ్ చేస్తున్నాను. సో ఇది చాలా చాలా మంచిది అనమాట. మనము ఫేస్ లోషన్ని అంటే ఫేస్ లోషన్స్ కానీ సీరమ్స్ కానీ ఏవి నైట్ టైమ్స్ యూజ్ చేసినా డే టైం వెళ్ళేటప్పుడు మాత్రం సన్స్క్రీన్ లోషన్ కూడా అప్లై చేసుకోవడం మర్చిపోద్దు. సో నేను సన్స్క్రీన్ లోషన్ కింద ఇదైతే యూజ్ చేస్తున్నాను అనమాట. సో అండ్ తర్వాత నా స్కిన్ ఎంతైతే డ్రై అయిపోద్దో, ఎంతైతే డల్ అయిపోద్దో, నా లిప్స్ కూడా అంతే డ్రై అయిపోతాయి. 365 డేస్ నేను ఎప్పుడు కూడా లిప్ బామ్ అప్లై చేస్తూనే ఉంటాను. జనరల్గా అంటే నా లిప్సే అంత అనమాట, అంటే నాకు బాగా డ్రై స్కిన్ అవ్వడం వల్ల నా లిప్స్ కూడా చాలా డ్రై అయిపోతాయి. అందుకని చెప్పేసి నేను ఒక లిప్ బామ్ను కూడా తెప్పించుకున్నాను. ఇది మనకి ఈ బ్రాండ్ వచ్చేసి విష్కేర్ అనే లిప్ బామ్ అయితే తెప్పించుకున్నానండి. విష్కేర్ అనే బ్రాండ్ నుంచి ఒక లిప్ బామ్ అయితే తెప్పించుకున్నాను. ఈ లిప్ బామ్ మీద చాలా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. సో మనకి లైట్గా ఇలా టింట్ అయితే వస్తుందన్నమాట. సో లైట్గా టింట్ అయితే వస్తుందండి. అలాగే స్కిన్ మన లిప్స్ అనేవి చాలా ప్లమ్గా అవుతున్నాయి. ఇది రోజు కూడా నేను నైట్ టైము అప్లై చేసుకునేదాన్ని. ఇంతకుముందు మా అక్క వాళ్ళ అమ్మ ఇచ్చింది అనమాట, తను ఇక్కడే లోకల్ స్టోర్లో ఎక్కడో తెప్పించుకొని ఇచ్చింది. బట్ నాకు అప్పుడు ఎప్పుడు దొరకలేదు, మళ్ళీ ఫైనల్గా నాకు అమెజాన్లో దొరికింది ఈ విష్కేర్ అనే బ్రాండ్ నుండి లిప్ బామ్. అయితే రోజు నైట్ టైం నేను అప్లై చేసుకొని పడుకుంటే మార్నింగ్ అంతా నా లిప్స్ అంతా మళ్ళీ నార్మల్ అవుతాయి, లేకపోతే ఫుల్ డ్రై అయిపోయి అండ్ ఇదంతా కూడా ఇలా చాపడి లిప్స్ లాగా వచ్చేస్తాయి అనమాట. పైన పొరలు పొరలాగా వచ్చేస్తాయి. అండ్ మొత్తం నేను నైట్ టైం ఎలాంటి లిప్స్టిక్ కానీ ఏమి ఉంచకపోయినా సరే నాకు లిప్స్ అలానే అయిపోతాయి. నాలాగా ఎవరికైనా లిప్స్ చాలా డ్రైగా ఉన్నాయి అనుకుంటే కనుక ఒక్కసారి లిప్ బామ్ అయితే ట్రై చేయండి. అండ్ మనకి టింట్ అయితే వస్తుంది, లైట్గా వస్తుంది, స్కిన్ మీద తెలియదు కానీ ఆ లిప్ మీద అయితే మనకు తెలుస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. ఈ బ్రాండ్ నుంచి కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇది కూడా మనకి SPF ఉన్నదే కాబట్టి, అంటే SPF 50 PA++++ కాబట్టి సమ్మర్లోనే లిప్స్ కూడా బ్లాక్గా అవ్వకుండా, చాపడిగా అవ్వకుండా, డ్రైగా అవ్వకుండా ఉండాలంటే ఈ మంచి లిప్ బామ్ను కూడా యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. వీటితో పాటు ఇంకొన్ని ప్రోడక్ట్స్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మై హౌస్లో లింక్ కూడా ఇస్తాను, ఆ ఒక్క లింక్ క్లిక్ చేస్తే నేను తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ యొక్క ఇమేజ్తో పాటు ప్రైస్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఇవి మాత్రం అసలు స్కిప్ చేయకండి సమ్మర్లోనే. దీంతోపాటు మంచిగా ఫుడ్ తినండి, ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ అవి తినకుండా మంచిగా ఫుడ్ తినండి. అండ్ వాటర్ ఎక్కువ తాగండి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి, బాడీని హైడ్రేటింగ్గా ఉంచుకోండి. అండ్ మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై, టేక్ కేర్.